శ్రీమతి అన్నంగి వెంకటశేషలక్ష్మి శేషలక్ష్మి రచయిత్రిగా సామాజిక కార్యకర్తగా మనకందరికీ సుపరిచితులే ఆమె తూర్పు గోదావరి జిల్లా ముమ్మడివరంలో ఉన్న ఊరు పక్కన అయినాపురం అనే గ్రామంలో పంతొమ్మిది వందల నలభైవ సంవత్సరంలో జన్మించారు తల్లిదండ్రులు బాలా సుందరి మాండలిక కన్నాజీరావు ఆనాటి రోజుల్లో ఆమె నాలుగవ తరగతికే చదువును పరిమితం చేశారు ఆమె పదకొండవ ఏట ఏ రామసుబ్బారావు గారితో వివాహం జరిగింది వారికి చదువు సంగీతం అంటే అభిరుచి అందుకని పెళ్ళిలో అలక పాంపు మీద వేరే వస్తువులు ఏవీ కోరక మీ అమ్మాయికి చదువు సంగీతం నేర్పించండి అని శేషలక్ష్మి తండ్రితో చెప్పారు తర్వాత మూడు సంవత్సరాలు చదువు సంగీతం నేర్పించారట శేషలక్ష్మి తన పద్నాలుగవ ఏట వరంగల్లోని ఇంటికి వెళ్ళారు కాపురానికి వచ్చాక థర్డ్ ఫ్రమ్ టెన్త్ క్లాస్ పియూసి ప్రైవేట్గా చదివించారు పాస్ అయ్యారు తన భర్త ప్రోత్సాహంతో ఆమె చదువుకోవడం విశేషం ఆయన ఎడ్యుకేషన్ డిపార్ట్మెంట్లో ఉండడం వల్ల ఏ సబ్జెక్ట్ అయినా అర్థమయ్యేలా చెప్పేవారట కాబట్టి చదువులో తనకు మొదటి గురువు తన భర్తే అంటారు అలాగే కాపురానికి వచ్చిన శేషలక్ష్మి ఐదారు సంవత్సరాల తర్వాత హైదరాబాద్లోని నల్లకుంటలో స్థిర నివాసం ఏర్పరచుకొని స్థిరపడ్డారు భర్త సహకారంతో ప్రోత్సాహంతో నల్లకుంటలోని అభ్యుదయ మహిళా మండలిలో చేరి నాలుగు సంవత్సరాలు తర్వాత ఆ మండలిలో కార్యదర్శి అయ్యారు ఆ తర్వాత హైదరాబాద్ జిల్లా మహిళా మండలిల సమఖ్యకు పంతొమ్మిది వందల ఎనభై మూడులో ఎన్నికయ్యి నాలుగు సంవత్సరములు ఆ పదవిలో ఉన్నారు తను కార్యదర్శిగా ఉన్నప్పుడే హుడావారు తన సమైకు రెండు ఎకరాల స్థలంను మియాపూర్లో ఇచ్చారు అందులో ఒకటి ఓల్డేజ్ హోమ్ రెండవది షార్ట్ స్టే హోమ్ ఫర్ డిస్టిట్యూట్ ఉమెన్ అండ్ గర్ల్స్ అనే రెండు కార్యక్రమాలు చేపట్టి అప్పటి నుండి తన కమిటీలోని సభ్యులు వృద్ధులకు అనాథ స్త్రీలకు ఎంతో సేవ చేశారు ఇప్పటికీ మియాపూర్లో ఆ రెండు కార్యక్రమాలు ప్రస్తుత కమిటీ నిర్వహించడం విశేషం అప్పట్లో అమృతవల్లి మహిళా మండలికి సర్వోదయ మహిళా మండలికి సలహాదారిగాను రెడ్ క్రాస్లో లైఫ్ మెంబర్గాను ఆమె సేవలందించారు అభ్యుదయ మహిళా మండలిలో ఉన్నప్పుడే చిన్న చిన్న వ్యాసాలు రాసి మండలి తరపున రేడియోలో ఇచ్చే ప్రోగ్రామ్స్లో చదివేవారు అమ్మ దానం ధర్మం అతిథి అభాగ్యతి రచనల సనాతన అలంకరణలో అంతరార్థం కాలము యొక్క సమస్యలు పిల్లల పెంపకములో తీసుకోవాల్సిన జాగ్రత్తలు జాబ్ చేసే స్త్రీలు ఎదుర్కొనే సమస్యలు ఇరవైవ శతాబ్దంలో స్త్రీలు పొదుపు మహిళా మండలల్లో సాధక బాధకాలు ఇందులో ఐదారు వ్యాసాలు రేడియోలో చదివారు మిగతావి తను రచించినవే తన భర్త రాముసుబ్బారావు రెండు వేల సంవత్సరంలో స్వర్గస్థులయ్యారు అప్పటికి ఆమె వయసు అరవై సంవత్సరాలు భర్త మరణం ఆమెను ఎంతగానో కుంగదీసింది అయినా ఆయన ఇచ్చిన ధైర్యంతో పిల్లలు ఇచ్చిన ప్రోత్సాహంతో ఆమె ముందడుగు వేశారు ఆమె రచనలో మొదటి అడుగు వేశారు మొదటగా గీతాజ్యోతి ఆ తర్వాత రేడియోలో ఇచ్చిన వ్యాసాలను ప్రాచీన నవీన వ్యాస మంజరిగా రూపుదిద్దారు రామ రామ మహిమ దశావతారాలు ఆది చరిత్రహిత మహిత ఉక్తుల ఆరోగ్య సామ్రాజ్యము నవగ్రహాల చరిత్ర దేవతా వృక్షాలు కొన్ని రోగాలకు మంత్రతంత్రాల పరిచయం వరసిద్ధి వినాయక పూజ విధానం భావితరాలకు బంగారు బాట వేద విజ్ఞాన ఋషుల చరిత్ర తన పద్నాలుగవ పుస్తకం రోజుకో మంచి కథ పిల్లలు ఈ కథలు మీ భవిత కోసమే తదితర గ్రంథాలను ఆమె రచించారు సమాజ సేవలో సాహిత్య సేవలో ఆమె ఎంత ఎత్తుకి ఎదిగినా ఎంతో ఒదిగి ఉండడం ఆమె నైజం ఇక వారి సేవలకు గాను వారు అందుకున్న పురస్కారాలు ఎన్నో రెండు వేల పదహారులో లయన్స్ క్లబ్ ఇంటర్నేషనల్ అవార్డుని అందుకున్నారు అలాగే రెండు వేల పదిహేడులో ధర్మకర్తన సాహితీ కళాపీఠం అవార్డును అదేవిధంగా రెండు వేల పద్దెనిమిదిలో తెలుగు బుక్ ఆఫ్ రికార్డ్ సర్టిఫికేట్ ఆఫ్ లైఫ్ టైమ్ అచీవ్మెంట్ అవార్డును రెండు వేల పంతొమ్మిదిలో లయన్స్ క్లబ్ ఆఫ్ హైదరాబాద్ మహిళా ఉత్సవ్ ఆదర్శ మహిళా మండలి సన్మాన పత్రిక అలాగే పండిత్ జవహర్లాల్ నెహ్రూ నేషనల్ అవార్డు హృదయ భారతి చారిటబుల్ ట్రస్ట్ సాహితీరత్న అవార్డు అదేవిధంగా సేవారత్న అవార్డును శ్రీమతి సునీత మహేందర్ రెడ్డి దగ్గర నుండి ఆవిడ తీసుకోవడం విశేషం ఇక తన ఆశయం మనస వాచ కర్మన పది మందికి సహాయం చేయడమే అంటారు అలాగే ఆమె మహిళలకు ఇచ్చే సందేశం చిన్న పిల్లల్ని జాగ్రత్తగా పెంచాలంటారు పిల్లలకు మంచి భవిష్యత్తు ఇవ్వడానికి తల్లిదండ్రులు పూనుకోవాలని తద్వారా కుటుంబం సమాజం బాగుంటుందని దేశం కూడా వృద్ధిలోకి వస్తుందని ఆమె అభిప్రాయపడతారు